IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు బీడీటీవీ. ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం తర్వాత పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా ప్రజల వద్దకు సొంత నియోజకవర్గం అనేటువంటి పులివెందులు వెళ్ళడం జరిగింది. పులివెందుల్లో 4 రోజుల పాటు ఉన్నటువంటి ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. 4 రోజుల పర్యటన తర్వాత ఆయన నేరుగా బెంగళూరు అయితే వెళ్ళడం జరిగింది. బెంగళూరులో తన నివాసంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత విశ్రాంతి తీసుకునేందుకు బెంగళూరు వెళ్లడంతో ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ఒక అంశం అయితే చర్చకు రావడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళలేదు. అక్కడ కర్ణాటకకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా ఉన్నటువంటి డీకే శివకుమార్ని కలిశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మంత్రణాలు జరుపుతూ ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. ఇటు ఏపీలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడుతూ ఉన్నారు. ఇటు కేంద్ర స్థాయిలో నరేంద్ర మోడీని చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడుతూ ఉన్నారు. కాబట్టి డీకే శివకుమార్తో మంత్రణాలు జరుపుతూ కూడా వైసీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ దిశగానే మంత్రణాలు జరిపేందుకే డీకే శివకుమార్తో మాట్లాడుతూ ఉన్నారు, భేటీ అయ్యారు అంటూ కూడా కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ కావడం జరిగింది. ఆ తర్వాత ఏపీ రాజకీయాలకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వైసీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీని విలీనం చేయబోతున్నారు. అతి త్వరలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటన చేయబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. కొన్ని పత్రికలు కూడా వార్తలు రావడం జరిగింది. సోషల్ మీడియాలతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వార్తలు అయితే రావడం జరిగింది. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటన అనేది పెద్ద దుమారాన్ని రేపింది. ఈ దుమారం అనేది వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలు విలీనం చేయబోతున్నారంటూ ఆ దిశగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక మొత్తంగా బెంగళూరు పర్యటనకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయం గురించి, వైసీపీ పార్టీ విలీనం గురించి చర్చ జరుగుతున్న తరుణంలో మొత్తంగా ఈ వార్తలన్నింటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా ఉన్నటువంటి డీకే శివకుమార్ అయితే స్పందించడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డీకే శివకుమార్ కలిశారా లేదా అనేటువంటి విషయం గురించి ఆయనే క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేస్తూ కూడా తన యొక్క వివరణ అయితే ఇవ్వడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డీకే శివకుమార్ కలిశారా లేదంటూ పూర్తి స్థాయిలో వివరణిస్తూ కూడా ఆ వార్తలను అయితే ఖండించడం జరిగింది. ముందుగా డీకే శివకుమార్ నిన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్ కలిసినటువంటి ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేస్తూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశానంటూ కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వార్తాపత్రికల్లో కూడా కొంతమంది ఫోటోలు సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారు. అటు వార్తలను ఏమాత్రం కూడా నమ్మమాకండి. నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏనాడు కడవలేదు అంటూ కూడా డీకే శివకుమార్ స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఎక్స్లో డీకే శివకుమార్ చేసినటువంటి పోస్ట్ను బట్టి చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్ కలయిక అనేది జరగలేదు. బెంగళూరు పర్యటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్ను కలుసుకోలేదు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. స్వయంగా డీకే శివకుమారే ఈ విషయం గురించి క్లారిటీ ఇవ్వడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం అనేది అసత్య ప్రచారమే, దుష్ప్రచారమే కావాలని కొంతమంది చేస్తున్నారు అనేటువంటి విషయం అయితే తేటతల్లం అవడం జరిగింది. మొత్తంగా కనుక చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్రాంతి తీసుకోవడానికే బెంగళూరు వెళ్ళారంటూ కూడా వైసీపీ పార్టీ చెప్తూ ఉన్నా కూడా ఎప్పుడైతే బెంగళూరు పర్యటనకు వెళ్ళారో అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉన్నా కూడా కొంతమంది ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఆ ప్రచారాన్ని అయితే. ఎప్పుడైతే డీకే శివకుమార్ ఈ విషయం గురించి ఖండిస్తూ కూడా క్లారిటీ ఇచ్చారో, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేను కలవలేదు, ఇదంతా కూడా ఫేక్ ప్రచారం అంటూ ఎప్పుడైతే డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్ కలవలేదు, మాట్లాడుకోలేదు, ఎప్పుడూ కూడా కలుసుకోలేదు వీళ్ళిద్దరూ కూడా, అలాగే వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలు విలీనం కావట్లేదు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇక రేపటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే తాడేపల్లి రాబోతున్నారంటూ వైసీపీ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి తిరిగి వచ్చిన తర్వాత రాజకీయ కార్యకలాపాల మీద దృష్టి పెట్టబోతున్నారంటూ వైసీపీ పార్టీ చెప్తుంది.